రెవెన్యూ అధికారులు చేసిన తప్పులు దినదినం బయటపడుతున్నాయి. యాజమాన్యానికి తెలియకుండానే భూమి మరొకరి పేరు మీదకి మార్చబడింది. పాఠశాలకు వెళ్లాల్సిన తమ పిల్లలతో సహా కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరీక్షిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన అసస్ అలీ తన పేరు మీద ఉన్న 161 సర్వే నంబర్లో 6 ఎకరాల 1 గుంట ప్రభుత్వ భూమిని తన తమ్మునికి గతంలో అమ్మినాడు. తమ్ముడు అభిపల్లి పేరు మీద ప్రభుత్వం పట్టా పాస్ బుక్ మంజూరు చేసింది. కొంతకాలానికి అదే భూమిని అసస్ అలీ తన పేరు మీదకి చేర్చుకున్నాడు. ఆరి ప్రమోషన్ తో తూప్రాన్ వెళ్లిన సంతోష్ అప్పట్లో ఇబ్రహీంబాద్ కు విఆర్ఓగా ఉన్నాడు. అతను హబీబ్ అలీకి ఎలాంటి నోటీస్ గాని సమాచారం ఇవ్వకుండానే 161 సర్వే నంబర్ ప్రభుత్వ భూమి 6 ఎకరాల 1 గుంట అసస్ అలీ పేరు మీదకి మార్పిడి చేసినాడు. ఆన్లైన్ లో తన పేరు మీద భూమి లేకపోవడంతో హబీబ్ అలీ భార్య ఫాతిమా బేగం ఎంఆర్ఓ కార్యాలయం ముందు తన పిల్లలతో బేటాయించారు. బాధితులు అధికారులను అడిగితే విఆర్ఓగా ఉన్నప్పుడు సంతోష్ చేసినాడని, ఆయననే అడగండి అంటున్నారని బాధితులు తెలిపారు. మాకు న్యాయం జరిగే వరకు తమ పిల్లలతో తహసీల్దార్ కార్యాలయం దగ్గరే ఉంటామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రమోషన్ పై వెళ్లిన సంతోష్ పైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయం గురించి మీడియా విచారణ కోరగా డిప్యూటీ తహసీల్దార్ తిరుమలరావు స్పందించి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. हमारे बड़े जेठ हसमत अली बोलते हैं, उन्होंने जो है अपने नाम पे करा लिए वापस, वो हमारे ऑनलाइन पे हमारे नाम क्या पेर मिला आर एक उन्े ఆన్లైన్ లో మాత్రం ఇప్పుడు రావడం లేదు. ఎంఆర్ఓకి వచ్చి పిటిషన్ ఇస్తే మేము చేస్తాము. ఆయన ఆర్ఐ చేసింది కాబట్టి ఆయన పోయి అలా పట్టి తల్లుండి పెడతాం, లేకుంటే ఆడియో అప్లికేషన్ అక్కడ ఇసుకోండి, లేకుంటే కలెక్టర్ దగ్గర పోండి, మాకేం తెలియదు, ఆయన పోండి ఆయన కలుగుండి అని చెప్పాను సార్. మా పెద్దన్న హస్మత్ అలీ హబీబ్ అలీకి అమ్మింటి సార్, ఇప్పుడు ఆన్లైన్లో రావడం లేదు. అండ్ 6 ఎకరాల 1 గుంట ఉంటుంది సార్, 161/R ఆరు ఎకరాలు ఒక గుంట. వీళ్ళు ఏమంటారు ఇప్పుడు అడుగుతాయి? ఏ మాకు తెలియదు, చేస్తాం మెల్లగా. అప్పుడు అక్కడ పోయి మీరు ఆడియోలో అన్న పెట్టుండి, లేకుంటే జేసీల దగ్గర పోండి అంటుండ్రు సార్. చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు, మాకు ఇంకా ఏం తెలియదు అంటుంది. ఒక నోట్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. మేము బ్యాంకులో ఇంట్రెస్ట్ కట్టమని బ్యాంక్ వాళ్ళు చెప్తే 1B తీసుకొచ్చి రెన్యువల్ చేసుకోమని చెప్తే ఓ 1B కోసం పోతే ఇది పోతాం బయటపడేది. అప్పుడు దాకా తెలియదు సార్ మాకు. 8/10 నేను అప్పుడే అప్లికేషన్ ఇచ్చిన, ఇప్పటి వరకు ఏం పరిష్కారం లేదు. మా పరిష్కారం అయినంత వరకు ఇక్కడనే ఉంటాము. అప్పటి వరకు ఇక్కడ నుంచి జరిగేది లేదు. ఎంబడే ఆర్ఐ ఎంఆర్ఓ పట్వారి ముగ్గురికి ఎంబడే సస్పెండ్ చేయాలి. అప్పటి వరకు ఇటు జరగం వాళ్ళకి పని